Namaskar. Mana inna Bharat Enikala Commission dwara inna sayantram 5 gantalki manaku vache Lok Sabha enikala sambandhinchina model code of conduct mariyu manaku phase dashaga undayi enikalu manaku kararayindi aa nepathyamlo mana mottam Telangana state okati phase lo mana enikalu modalu avutunnayi Warangal lo unna Warangal SC parliament 15 number manaku kuda ఈ ఫస్ట్ ఫేజ్లో ఉంది నోటిఫికేషన్ ఇష్యూ 18 మార్చ్లో అవుతుంది అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ 25 మార్చ్ లాస్ట్ డేట్ ఫర్ విడ్రావల్స్ 28 మార్చ్ తర్వాత డేట్ ఆఫ్ పోలింగ్ 11 ఏప్రిల్లో ఉంది మనకు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైంది మొత్తం తెలంగాణ స్టేట్లో మొత్తం జిల్లాలో మనకు గ్రామీణ ప్రాంతంలో నగరంగ ప్రాంతంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమలుకి వచ్చేసింది కాబట్టి మనకు వచ్చే 24 గంటల లోపల ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎనీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అదేవిధంగా ఎనీ అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అన్ని ఫ్లెక్జెస్కి పోస్టర్స్ బ్యానర్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ 48 అవర్స్ లోపల ఆల్ పబ్లిక్ ఆఫీసెస్ అంటే రైల్వే స్టేషన్స్ బ్రిడ్జెస్ రోడ్స్ తర్వాత మనకు ఉన్న బస్ స్టాండ్స్ అక్కడ నుంచి అన్ని కూడా ఇటువంటి రాజకీయ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ మనం తొలగడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ 72 అవర్స్లో ఆ సంబంధించిన ఆల్ ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనకు కొన్ని ప్రాంతంలో ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి సో ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకు ఇది చేయడం జరుగుతుంది ఇది మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి నేను చెప్పిన విషయం తర్వాత సెకండ్ అజెండా ఐటెంలో మనకు జిల్లాలో ఉన్న ఎలక్ట్రల్ రోల్ అండ్ పోలింగ్ స్టేషన్స్ గురించి చెప్తాను మన జిల్లాలో 22 ఫిబ్రవరిలో ఫైనల్ రోల్ ఆఫ్ పబ్లికేషన్ అయింది ఆ పబ్లికేషన్ ప్రకారంగా మొత్తం వరంగల్లో ఉన్న 3 కాన్స్టిట్యూన్సీస్ వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ వరదనపేట నియోజకవర్గంలో 3 కలిపి 711798 ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా సర్వీస్ ఎలక్టర్స్ అంటే మనకు ఆర్మీలో పనిచేసే ఎలక్టర్స్ దాదాపు 241 ఎలక్టర్స్ ఉన్నారు అదేవిధంగా ఓవర్సీస్ ఎలక్టర్స్ అంటే విదేశంలో ఉన్న ఎన్ఆర్ఐస్లో ఉన్న ఓటర్స్ కూడా ఇప్పుడు మనం అందరికీ తెలుసు ఇది హక్కులు ఇవ్వడం జరిగినాయి అటువంటి 33 ఎలక్టర్స్ మన జిల్లాలో ఉన్నాయి ఈ 3 కేటగిరీలో ఉన్న ఎలక్టర్స్ కలిపి మన జిల్లాలో 712030 ఎలక్టర్స్ అవుతుంది కానీ నామినేషన్స్ నుంచి 10 డేస్ బిఫోర్ అంటే ఈరోజు వరకు వచ్చే అన్ని ఫార్మ్ 6 కొత్తగా నమోదయ్యి ఓటర్స్కి మనం ఇది నమోదు చేయడం ప్రక్రియ మొదలవుతుంది అది పూర్తి చేస్తా కానీ అంటే ఫైనల్ రోడ్ నుంచి ఇప్పటి వరకు డిలిషన్స్ మనం ఏమీ చేయట్లేదు మనకు డిలిషన్స్ కూడా ఎన్విఎస్టీ పోర్టల్లో కొన్ని వచ్చినాయి అది డిలిషన్స్ ఏమి చేయడానికి రాదు సో మనకు ఇప్పుడు ఉన్న ఓటర్స్ ఎలక్టర్స్ 712030 ఉంటాయి తర్వాత జిల్లాలో ఉన్న 724 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అది పోలింగ్ స్టేషన్ వారీగా బ్రేకప్ మీకు ఇది హ్యాండ్ఓవర్ పంపిస్తాం ఇది పోలింగ్ స్టేషన్స్కి ఇప్పుడు ఉన్న పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 34 పోలింగ్ స్టేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఎలక్టర్స్ ఆల్సో దాదాపు 33,000 ఎలక్టర్స్ అసెంబ్లీలో ఉన్న ఎలక్టర్స్ నుంచి ఇప్పుడు ఉన్న ఎలక్టర్స్కి 33,000 మంది ఎలక్టర్స్ మనం యాడ్ చేయడం జరిగింది ఏర్పాటైంది కాబట్టి ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ అన్నీ కూడా మనకు ఈరోజు సాయంత్రం నుంచి మనకు యాక్టివేట్ అవుతుంది జిల్లాలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్స్ కోసం 9 టీమ్స్ అపాయింట్ చేశాం స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్లో 9 టీమ్స్ అపాయింట్ చేశాం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ 6 టీమ్స్ అపాయింట్ చేశాం అదేవిధంగా వీడియో వ్యూయింగ్ టీమ్స్ అకౌంటింగ్ టీమ్ వీడియో సర్వేలెన్స్ టీమ్ ఒక్కొక్క టీమ్ పర్ ఈసీ అపాయింట్ చేయడం జరిగింది ఈసారి ఉన్న ఎన్నికలకి ఒక విశేషమైన ఎలక్షన్ కమిషన్ ద్వారా చేసే కార్యక్రమం అంటే కృతి అంటే సి విజిల్ అంటే విజిలెంట్ సిటిజన్ అంటే సిటిజన్ దక్షత కోసం సిటిజన్ జాగ్రత్తల కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడానికి ఒకటి మొబైల్ యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది గతంలో కూడా మనం ఇది మొబైల్ యాప్ లాంచ్ చేశాం గతంలో కూడా మనకు మంచి స్పందన వచ్చినాయి కానీ ఇప్పుడు కూడా ఇంకా ఆ యాప్లో మనకు ఇది ఇంప్లిమెంట్స్ చేసి ఈ యాప్లో మనకు ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ సంబంధించిన ఉదాహరణకి ఇల్లీగల్ మీటింగ్స్ కావచ్చు లేకుంటే ఇల్లీగల్ పోస్టర్స్ కావచ్చు లేకుంటే ఇల్లీగల్ పర్మిషన్స్ లేని లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయడం కావచ్చు లేకుంటే మనకు బ్యాచ్ చేసే టైంలో రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 6 AM వరకు మనకు లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయడానికి పర్మిషన్స్ లేవు
కానీ ఎక్కడైతే లౌడ్ స్పీకర్స్ వాడుతున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు అంటే మనం తప్పనిసరిగా సీ విజిల్లో ఫోటోగ్రాఫ్ తీసుకుని 100 నిమిషంలో 100 మినిట్స్లో దీని మీద యాక్షన్ ఉంటుంది. ఆ యాప్ కూడా మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. సో ఇటువంటి కొత్త కొత్త ఐటీ రిలేటెడ్ యాప్స్ కూడా మనకు లాంచ్ అవుతుంది. అదేవిధంగా సువిధ అప్లికేషన్స్ కూడా మనకు రేపటి నుంచి లాంచ్ అవుతుంది. సువిధ అప్లికేషన్ మనకు అభ్యర్థి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, పోటీ చేసే క్యాండిడేట్స్, వాళ్ళ కోసం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా క్యాండిడేట్ జస్ట్ ఇంట్లో కూర్చొని లేకుంటే సిస్టమ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పర్మిషన్స్ కోసం, రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ రావడానికి అవసరం లేదు. సో అటువంటి అప్లికేషన్స్ మనం పెడితే 24 అవర్స్లో మనం పర్మిషన్ ఇస్తాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ మనకు ఒక కొత్త సెంటర్ ఏర్పాటైంది. 1950 పేరుతోని ఉంది ఇది నంబర్తోని. ఇది ఒక కామన్ నంబర్ మన జిల్లాలో. ఎక్కడి నుంచి కూడా 1950 కొడితే ఆటోమేటిక్గా మన సెంటర్కి కాల్ వెళ్ళిపోతుంది. సో ఆ కాల్లో మనకు ఓటర్ లిస్ట్లో పేరు ఉందా లేదా, మన పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, అదేవిధంగా మన ఓటర్ రోల్లో సీరియల్ నెంబర్ ఏముంది అది కూడా మనం చెప్తాం. అదే పద్ధతిలో ఈ ఎన్నికల టైంలో ఉన్న కంప్లైంట్స్ కూడా ఆ కాల్ సెంటర్స్లో కంప్లైంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్ మన జిల్లా కలెక్టర్ లాగిన్లో కనిపిస్తుంది, అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ హైదరాబాద్ లాగిన్లో కనిపిస్తుంది, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా వాళ్ళు చూసుకోవచ్చు. సో ఈ దీని మీద చర్య లేకుంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి నమోదు అవుతుంది. వాళ్ళు మనకు రిటర్నింగ్ ఆఫీసర్స్ జిల్లా కలెక్టర్స్కి దీని మీద జవాబు కూడా అడుగుతూ ఉంటారు. ఇది మనకు ఇది ఇచ్చే కంప్లైంట్ ఎందుకు సాల్వ్ కాలేదు. ఈసారి ఉన్న ఎన్నికల్లో గతంలో చేసిన ప్రకారంగా ఒక దివ్యాంగ్ ఓటర్స్ కోసం ప్రత్యేకమైన అమలు చేస్తున్నాం. మనం అన్ని పోలింగ్ స్టేషన్స్లో చాలా వరకు మనకు ఇప్పుడు సైకిల్స్ ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి ఒక ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన ఒక మహిళా పోలింగ్ స్టేషన్, అదేవిధంగా ఒక దివ్యాంగ్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది నేను చెప్పింది ఒక బ్రీఫ్ విషయాలు ఉన్నాయి. సో ఇంకా మీ తరఫున ఏదైనా క్వశ్చన్స్ అయితే సలహా సూచన అయితే మీరు చెప్పండి. నేను దీనికి ప్రశ్న చేయడానికి ట్రై చేస్తాను. తప్పనిసరి మనకు నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నా, కానీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వరంగల్ ఇస్ ఆల్సో రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ 7 కాన్స్టిట్యూన్సీస్. కాబట్టి మనకు మీడియా సెల్ ద్వారా మీకు ఉన్న ఆల్ 7 ఇష్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాక్సిమం 2 డేస్ లోపల ఏర్పాటు చేసి అక్కడ పెట్టాం. అంటే ఆల్మోస్ట్ నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను, ఇది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దాదాపు 33,000 కొత్త ఓటర్స్ యాడ్ చేయడం జరిగినాయి. సో చాలా వరకు మనకు ఓటర్స్ దీంట్లో నమోదయ్యారు, యాడ్ అయ్యారు. సో మనకు ఈసారి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రావు ఇది. కానీ ఎవరైతే ఓటర్స్ ఇంకా కొంత సందేహంలో ఉన్నారు, ఓటు ఉందా లేదా, వారు తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ NVSP నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ .com లో పోయి పేరు పెడితే మనకు కనిపిస్తుంది ఇది. ఒకవేళ లేదు అంటే అక్కడికి అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ 1950 ఈ టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేస్తే కూడా మన వాళ్ళు చెప్తారు. సో 2 సౌకర్యాలు ఉన్నాయి. ఎప్పుడు ఒకసారి లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ నామినేషన్స్ లాస్ట్ డేట్ అంటే మనకు నామినేషన్ లాస్ట్ డేట్ 25th ఉంది. అక్కడ నుంచి 10 డేస్ బిఫోర్ అంటే 15 మార్చ్ వరకు ఇంకా నమోదు చేయడానికి వీలు ఉంది. ఈ రోజు 11 ఇంకా మనకు 4 to 5 డేస్ పీరియడ్ ఉంది. ఫస్ట్ మార్చ్ నాడు వి హావ్ గాట్ ద ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఉంటుంది ఇది. ఆ కమిటీలో ఇంతాక మనకు సోషల్ ఎక్స్పర్ట్స్ లేవు. వీఆర్ ఓన్లీ హ్యావింగ్ ది ప్రింట్ మీడియా ఎక్స్పర్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్స్పర్ట్స్. కానీ ఈసారి మనకు ఫ్రెష్గా సోషల్ ఎక్స్పర్ట్స్ తీసుకోవడానికి వీలు ఉంది. సో వీఆర్ గోయింగ్ టు టేక్ సోషల్ ఎక్స్పర్ట్స్ ఆల్సో సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్. ఆ సంబంధించిన పొలిటికల్ క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ చేసిన క్యాంపెయినింగ్, మీరు చెప్పినట్టుగా బ్రైబింగ్ ఆఫ్ ఓటర్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ టు ద ఓటర్స్ అయితే తప్పనిసరిగా ఇటువంటి మనకు వాళ్ళు పెట్టిన క్యాంపెయినింగ్స్ వీ కెన్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ దర్ ప్లాట్ఫామ్స్ బై మేకింగ్ కంప్లైంట్ టు ట్విట్టర్.
So Twitter, Facebook and WhatsApp, they have agreed with principal to election commission of India Delhi. If you send them the request, they are going to delete their accounts and those implement the speeches from the social media platforms. It is okay, sir. Checking campaign kind of thing, it is okay. But they pay using those platforms like phone pay and Google Pay to hundreds of people at one time using phone number also. How can you going to check that money transfer from one account to another account? Yes, this is a real challenge to us. Deen meeda sambandhinchina, how to exactly do the things forward. We are also having the World Election Commission of India and social media platform. So we will try to deal with this challenge in coming days. Sir, madhyani double reverence chanti ilan cheyadu cheyabadakoddu. Sir, just repeat cheyandi. Madhyani double voter ku pralobha petta appudu ilan chanti ilan cheyadu cheyabadakoddu. Mee ku ippudu cheppadam jarigindi mukhyanga ippudu model code of enforcement lo manaku oka జిల్లా యంత్రంగా మనం కొన్ని టీమ్స్ ఏర్పాటు చేస్తాం. కానీ మనకు ముఖ్యంగా ప్రజలు మనకు ఇచ్చే సమాచారం, ప్రజలు మనకు సమాచారం టైంకి ఇవ్వాలి. అదేవిధంగా సమాచారాన్ని ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అక్కడికి అక్కడికి కంప్లైంట్ చేయడానికి ఒక సి విజిల్ యాప్ నమోదు చేయడం జరిగింది. ఇంతాక మనకు సి విజిల్ యాప్ ఇట్లా లేదు. ప్రతిసారి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం లేకుంటే ఆర్ఓ ఆఫీస్కి పోయి చెప్పడం, దీనివల్ల మనకు ఇప్పుడు ఎక్కువ ప్రజలకి మనకు ఇంకా పార్టిసిపేషన్ రాలేదు. కానీ ఇప్పుడు ప్రజలకి ఇంట్లో కూర్చొని లేకుంటే అక్కడికి అక్కడే మనకు కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తే అంటే ఒకవేళ మద్యం డిస్ట్రిబ్యూట్ అవుతుంది లేకుంటే డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు లేకుంటే కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తున్నారు అట్లా వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తే వీ విల్ గో దేర్ అండ్ వీ విల్ మేక్ ద ఎంక్వైరీ. ఎంక్వైరీ తర్వాత అండర్ సెక్షన్ 171(e)(h)(f) ఆఫ్ ఐపీసీ ఇన్వెస్ట్మెంట్స్ ఓటర్స్ కింద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. టోటల్ ఓటర్స్ 7,11,789. ఈ తేడా ప్రతిరోజు ఉంటుంది. ఎందుకంటే మనకు 15th April వరకు మార్చ్ వరకు ఐ మీన్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం ఇది ఫ్రెష్ ఓటర్స్. 15th March ఈ ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మనకు ప్రతి వారానికి ఎటువంటి మీడియా బ్రీఫింగ్స్ ఉంటాయి. ఇది ఎవ్రీ డే కూడా మీడియా బ్రీఫింగ్స్ మనకు డిపిఆర్ ఆఫీస్ ద్వారా మనకు మీడియా పాయింట్ ద్వారా కూడా ఉంటుంది ఇది. సో ఐ రిక్వెస్ట్ డిపిఆర్ టు ఫార్మల్ మీడియా గ్రూప్ ఆల్సో ఆఫీషియల్ మీడియా గ్రూప్. ఆ మీడియా గ్రూప్లో కూడా మన గతంలో కూడా అందరూ అసెంబ్లీలో కొన్ని సలహాలు ఇచ్చారు. ఇది మీకు కొన్ని టైంలో కొన్ని నేపథ్యంలో మీకు సరిగా ఇన్ఫర్మేషన్ రాలేదండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాట్సాప్లో పెట్టాం. అదేవిధంగా ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ ఇది మీడియా పాయింట్ ఆల్సో. అదేవిధంగా 3 కాన్స్టిట్యూన్సీస్ కాకుండా ఆల్ 7 కాన్స్టిట్యూన్సీస్ వచ్చి వీ విల్ ట్రై టు గివ్ యూ ఇన్ఫర్మేషన్ ఆన్ డే టు డే బేసిస్. సో నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను మీడియా డెఫినెట్లీ విల్ ప్లే కన్స్ట్రక్టివ్ రోల్. మనకు ముఖ్యంగా ఈవీఎం అండ్ వీపీకి సంబంధించిన ఇంకా ప్రజల్లో ఇంకా రాజకీయ పక్షంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. అది కొంతమంది ఇంటర్నల్గా చేస్తూ ఉంటారు. కానీ మనకు ఇక ప్రజాసంఘంలో ఉన్నప్పుడు వీ షుడ్ హ్యావ్ టు ప్లే అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ రోల్. ఈ సంబంధించిన ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి కూడా మనకు కంప్లైంట్స్ రాలేదా? నోబడీ హ్యాస్ ప్రూవన్ దిస్ మెషిన్స్ ఆర్ రాంగ్. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారం మనం ఎక్కడ కూడా జిల్లాలో కావద్దు. సో ఐ రిక్వెస్ట్ ఎస్పెషల్లీ టు మీడియా టు గివ్ ద న్యూస్ ఐటమ్స్ రిగార్డింగ్ ఈవీఎంస్ వెరీ వెరీ రెస్పాన్సిబిలిటీ. అండ్ నాకు మీపైన నమ్మకం ఉంది. డెఫినెట్లీ యూ విల్ ప్లే కన్స్ట్రక్టివ్ రోల్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.